ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలాసార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. హే, వాళ్ళు ఇంటర్ అయ్యారు. ఇంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకో వాష్రూమ్ పోయేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు కమెంట్ చేసుకుంటా ఏమైనా డాష్ ఇచ్చారు నాకు. మళ్ళీ కమెంట్ చేసుకుంటే ఇలా డాష్ ఇచ్చారు నా పక్కన ఉండి. డాష్ ఇచ్చరికి వాళ్ళు చేయబట్ట ఆపిన. ఆపేసరికి వాడు పోవడని చెప్పి ఇట్లా బయరీ గుంజేసి గుంజేసిన తర్వాత సైలెంట్ ఉన్నా ఎందుకులే మనకొద్దు ఇవన్నీ చెప్పేసి మనం మొనమొననే పేరు సంపాదిస్తున్నాము అది అని అన్నట్టు మళ్ళీ వాళ్ళు కొడుకులు తిడతా ఉన్నారు. యాజ్ అ సెల్ఫ్ రెస్పెక్ట్గా నేను ఏం చేసిన అంటే ఎందుకు తిడుతురు అని అడిగిన. వాళ్ళు 15 మంది ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. ఇక దాని తర్వాత వాళ్ళు ఏం చేసినట్టే మళ్ళీ ఇక డైరెక్ట్ అటాక్ చేయడానికి వచ్చేసారు వాళ్ళు. ఇంకా డైరెక్ట్ వచ్చేసి ఇక బియర్ బాటిల్ తీసుకొని ఏదో కొట్టిరు. అట్లా అయిన ఉండే ఈ ఇన్సిడెంట్ అయిన ఉండే రాత్రి. నేను ఇప్పుడు ఏంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుంది అంట ఇది. అరే మనం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళము, మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఏం చేసినా మన రుబాబ్గిరి నడవాలి, మనం ఏడవతే మన హవా నడవాలి అన్నట్టు. నాకేం తెలుసు నా యవలగాండ గురించి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి. గతంలో మీకు ఎక్కడైనా వీళ్ళు ఎదురుపడ్డారా? ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్? 110% నాకు ఎదురుపడలే. నేను చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇలా నిన్న నేను ఎంక్వైరీ చేస్తుంటే తెలుస్తున్నా నాకు ఈ కొడుకులు మొత్తం ఆ క్లబ్లలో ఇట్లానే గొడవలు పడుతూ ఉంటారంట. వాళ్ళు మళ్ళీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంత గొడవలు పడుతున్నారు చేస్తున్నారు. కానీ అమ్మతోడు ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చెయ్యి కూడా ఇష్టడు కదేమో వాడు. వాడు కూడా కూడా తెలియదు నాకు అమ్మతోడు ఎమ్మెల్యే తమ్ముడు అంట మళ్ళాడు. అమ్మాయిని ఏమన్నా అబ్యూజ్ చేశారా వాళ్ళు? కమెంట్ చేస్తుండే అన్న, సౌండ్ ఉండే 110% కమెంట్ చేస్తుండే. కమెంట్ చేసుకుంటే మీరు ఫుటేజ్ చూసారు కదా, 4 కలిసి ఒకటేసారి వస్తున్నారు. వచ్చి ఏం చేసిండే నా డాష్ కొట్టుకోవడం అయిన లాస్ట్ ఉన్నాడు. కొట్టుకోవడం అయినా అడిగినా చేయి పట్టుకుని వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసిండు గొడవ. తర్వాత మీరు కూడా అబ్యూజ్ చేస్తే వాళ్ళ పైకి వెళ్ళారు? ఫుటేజ్ మీరు చూసారు కదా, నేను అబ్యూజ్ చేసినట్టు పోయినట్టుంది. అది సెకండ్ వాళ్ళు తీర్చు. అదే సెకండ్ వీడియోనే మీకు ఇప్పుడే తీసి చూపిస్తాను ఉంది ఆ ఫుటేజ్ మీ దగ్గర. మీరు అంటే ప్రాపర్గా చూస్తే మీకు అర్థం. మీ మీద దాడి జరుగుతుందని మళ్ళీ మీరు మనిషికి అనేది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని తిట్టిరనుకో మీరు ఎందుకు కుట్టారు? క్వశ్చన్ చేశారు కదా మనిషిని అన్నప్పుడు. మీరు క్వశ్చన్ చేయకుండా ఎట్లుంటారు మీరు? అంటే వాళ్ళ గ్రూప్ ఎంత మంది ఉంటే మొత్తం నేను మెయిన్లో ఒక్కనే ఉన్నా ఆ టైంకి. అప్పుడు వాళ్ళతో 10 జనే ఉన్నారు, 8-10 జనే దాకా ఉన్నారు. నైట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినా నాకు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలి అన్న ఇంటెన్షన్ నాకు చాలా ఉండే. నేను నైట్ నిన్న 2 హాస్పిటల్ పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ పోయినా. ఎందుకంటే నాకు ఈ ఫుటేజ్ దొరుకుతుందా దొరకదా, పబ్బు ఫుటేజ్ మళ్ళీ ఏమైనా మిస్యూజ్ చేస్తారా ఏం సంగతి అనేది. ఎందుకంటే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా అన్న, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటు ఇటు ఫోన్కి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తూ ఉంటారు అనమాట. నేను విన్నా నిన్న రితేష్ రెడ్డి అంటాడు, ఇంకోడు పక్కన పొట్టిగో కూడా ఉన్నాడు, వాడు బాటిల్ బాగా కొడుతుండే పేర్లు విన్నాను. ఇంత అయిన తర్వాత కూడా నేను వాడు వీడని మాట్లాడకపోతే నన్ను అవలగాన్ని అనుకుంటారు. ఇంత తన్నులు బాటలు వలిగిన తర్వాత కూడా నేను మాట్లాడకపోతే నన్ను అవలగాన్ని అనుకుంటారు జనాలు. ఎందుకంటే జనాలు ఉట్టిగానే నన్ను బిగ్ బాస్ షోలో విన్నర్ చేయలేదన్న. ప్రేమతో నేను ఆ లోపల జెన్యునిటీ చేశాను. మనం జన్ పొంగి ఎందుకు పెట్టుకుంటా మోహన్తో? ఇంత పేరు వచ్చిన తర్వాత కూడా నువ్వు పెట్టుకుంటా? పెట్టుకున్న తర్వాత మనసుకి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ హోలగాన్ని మాట్లాడి నేను ఫేమస్ చేస్తున్నట్టయితుందని తెలుసా? మీ వెంట వచ్చిన అమ్మాయిలకు ఏమైనా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు లేదు, పర్లేదు. సీరియస్, మా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండే ఫ్రెండ్స్. ఏమైనా ఫీల్ అవుతున్నారా ఈ ఇష్యూ? ఈ ఇష్యూ మీ కెరీర్కి ఏమైనా ఇబ్బంది అయితే ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఏమి ఇబ్బంది అవుతుందన్న, 4 రోజులు జనాలు చూస్తారు, 4 రోజులు ముచ్చట్లు వింటారు, తర్వాత మర్చిపోతారు. ఇక వాడు ఉన్నాడు, వాడు ఏం చెప్పుకొని తిరుగుతాడు అంటే పలానా రాహుల్ సిప్లింగ్ మీద మేము దాడి చేసినాం ఆ రోజు అని మనం చెప్పుకొని ఒక రూపాయి దొరికింది. 110% నేను ఏమంటా అంటే కంప్లైంట్ ఇచ్చిన, కంప్లైంట్ రేజ్ అయింది, డెఫినెట్లీ వాళ్ళు జస్టిస్ జరుగుతుంది అని చెప్పేసి అని చెప్పి నేను కోరుకుంటున్నా. హండ్రెడ్ టెన్ పర్సెంట్ చేస్తాడు కదా అన్న, చేయడా? నేను చెప్తున్నాను ఏను పని కలవన్న. అయ్యో గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళకి తెలుసు అటాక్ ఎట్లయింది. ఇక్కడ నుంచి కాదు, పెద్ద పెద్ద లెవెల్ దాకా రీచ్ అయిపోయింది ఇది. డీసీపీ సిపిస్ వరకు రీచ్ అయిపోయింది. వాళ్ళకి తెలుసు నేను ఎవరు అటాక్ చేశారు, ఎవరు పాల్పడ్డారు, ఏం సంగతి అనేది. దే హావ్ టు డూ జస్టిస్. చూస్తా ఏమవుతుందో. ఏం చెప్తున్నా అంటే వాళ్ళ సోదరుడు అక్కడ లేదు, వాళ్ళ బంధువులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. దమ్మునోడు అయితే నిజం చెప్తాడు. పొద్దున్న ఫుటేజ్లో మొత్తం కనబడుతుంది కదా. పొద్దున్న నుంచి కూడా ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మీ ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళనగా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? అంటే నేనేం చెప్తానా, ఇప్పుడు పోయినా క్లబ్కు పోయినా చెప్పచ్చు, క్లబ్కు పోయిన తర్వాత ఎంజాయ్ చేయడానికి పోయినా, పోతే వాళ్ళు ఏం చేసారు? రూపాపన చూపించుకోరు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మన అవ చూపిద్దామనుకోర్రు.
దస్ 15 జనే ఉండేవాళ్ళు, 10 మెంబర్స్ ఈజీగా ఉండేవాళ్ళు. చలో రుబాబ్ చూపిస్తాం, తర్వాత మనకు ఫ్యూచర్ ఉంటుంది కదా, వాణి కొట్టడం వీణి కొట్టడం అని చెప్పుకుంటేందుకు చేసిన పనులు అని. రాహుల్ సిప్లిగంజ్ కూడా రెగ్యులర్ గా పబ్లిక్ వెళ్తుంటాడు. 110% మనిషిని కదా నేను, కానీ నేను ఓనికి వెళ్కానా, పోతూ వస్తాను నేను అని. మనుషులు అన్నప్పుడు ప్రతోడు పోతాడు, మీరు బార్లకు పోతారు నేను క్లబ్కు పోతాను అని చెప్తాను. పాట పాడినా 110% అరే బ్యాండ్ ఉండే జనాలు, రాహుల్ రావు అరిచిర్రు అరిచినప్పుడు నేను ఒక ఒక పాట పాడి వాళ్ళని ఎంటర్టైన్ చేసిన. అన్న ఇప్పుడు మీరు రెగ్యులర్ గా పబ్లిక్ పోతారు అంటే మనిషిని కదా, నేను ఎందుకు రాహుల్ నా ప్రశ్నకు అనుబంధంగా మీరు బార్ వెళ్తారు అన్నారు. అంటే మనం అందరం నేను నా బయోడేటా ఇస్తాను, నా చైల్డ్ హుడ్ నుంచి మందు అలవాటు ఉందా లేదా ఒకసారి లేదా. ఇట్ వాజ్ జనరల్ ఆన్సర్, ఇట్ వాజ్ నాట్ పాయింటింగ్ అవుట్ సంబడీ ఎల్స్. ఇష్యూ బేస్డ్ గా మాట్లాడండి, అది టాపిక్ ఎందుకు అనవసరంగా మాట్లాడడం బాగుండదు. నిజంగా దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కేసు కంటిన్యూ చేయమని కోరుతారా అంటే అసలు రాహుల్ రాత్రి కంప్లైంటే చేయనన్నాడు అనేది ఒక వార్త. లేదు సార్, 110% నేను వచ్చినా ఇప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారన్న, వాళ్ళు మస్తు బాధపడుతుంటారు. అరే ఏంది భయ్, మొన్ననే మా కొడుకు పేరు సంపాదించండు, వారి పిల్లగాని మీద అటాక్ జరగడం అనేది. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసి అటాక్ చేయించుకున్నాం అనుకున్నాం, ఒక మనం తప్పు చేసినాం రా భయ్, చలో ఎవరైనా చేసిరన్న ఒక సంగతి ఉంటుంది. ఏమీ చేయకుండా, ఏమీ మనము ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు రుబాపన చూపించుకుందామని చెప్పేసి ఇట్లా అటాక్ చేస్తే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. అన్న ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ అట్లా అయిందన్న ఆడ నిన్న క్లబ్ లో. క్వశ్చన్, రాహుల్ ఒకవేళ నిజంగా పొలిటికల్ 100% ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటారు కదా, ఒకవేళ అట్లుండి కాంప్రమైజ్ కంటే కాంప్రమైజ్ అవుతాడా రాహుల్? నేను బొంగు కూడా గాను, జస్టిస్ జరగాలి కదా అన్న. ఇప్పుడు అమ్మాయిలను కమెంటింగ్ ఇట్లా వీళ్ళని చూసి ఇంకా 10 మంది తయారవుతారు కదా. 110% 4-5 ఇయర్స్ నుంచి అమ్మాయిలను చూసి కూడా కమెంట్ చేసుకుంటా ముందుకు వచ్చి బాత్రూమ్ లోకి వెళ్ళి వాళ్ళు నలుగురు ముగ్గురు వచ్చిర్రు, వచ్చి నన్ను పూజ చేసిర్రు. పూజ చేయక నేను చేయబట్టుకున్నా, చేయబట్టుకుని ఎందుకు పూజ చేసుకుంటా పోతున్నాను. వాడు ఏం చేసిండు, బరి కొట్టేసి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను అబ్యూజ్ చేయడం స్టార్ట్ అయింది, మళ్ళీ నేను అడగడం స్టార్ట్ అయింది ఎందుకు తిడుతున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు బాటిల్ తీసుకుని వచ్చి అటాక్ చేశారు. వాడే కొట్టిండు, రితేష్ రెడ్డి అనేటోడే కొట్టిండు. సరే ఇన్ ఫ్యూచర్ ఇట్లా చిల్లరగా ఉండే పబ్లిక్ మీరు వెళ్ళొద్దని ఏమైనా డిసైడ్ చేసుకోరా, ఏమైనా అనుకుంటారా? సార్ ఇది మనం ఫ్రీడమ్, ఇది మనం బతకాల్సిన కంట్రీ సార్. మనం ఇప్పుడు నేను అడిగి పోద్దంటే అంటే నేను భయపడాలా సార్? సెలబ్రిటీ సార్, సెలబ్రిటీ అని కాదు సార్, సమ్ సెక్యూర్ ప్లేసెస్ ఉంటాయి, మనం దాన్ని నమ్ముతాము, నమ్మి పోతాము. అక్కడ నమ్మి పోయిన తర్వాత అట్లా అటాక్ జరుగుతున్నాయి చేస్తున్నాయని చెప్పేసి మనం పోకుండా ఎట్లుంటాం సార్? దెర్ ఈజ్ పోలీస్ ఉన్నది, జస్టిస్ ఉన్నది, లా ఉన్నది. ఎక్కడ పడితే వాళ్ళు ఇప్పుడు రేపు గుడికి పోతా, గుడిలో ఏమైనా చేస్తారంటే గుడికి పోకుండా ఉంటున్నా సార్ నేను. రాహుల్ గారు ఒకటి, మీ పైన దాడి జరుగుతా, అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా వచ్చి ఆపడానికి ట్రై చేశారు? ఇద్దరు ఉన్నారు సార్, కానీ వాళ్ళు వినట్లేకుండా. లేదు సార్ కరెక్ట్, అది యాక్చువల్లీ లీవింగ్ టైం, అది ఆ లీవింగ్ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. జనరలీ ప్రతి క్లబ్ కి పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటారు అంటే క్లోజింగ్ టైం కి. ఫైనల్ ఇష్యూలో మీరు ఏం డిమాండ్ చేయాలి చెప్పండి సార్? జస్టిస్ జరగాలి సార్, సీరియస్ చెప్తాను. అంటే ఇట్లా అటువంటి నిజాం చెప్తాను, అంటే నాకు ఎంత కోపం ఉన్నది అంటే, ముందే నాకు మీడియా ముందు అందరు లైవ్ చూసిన జనాలు, నేను కొన్ని మాట్లాడలేను, కాకపోతే జస్టిస్ జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నా. లాస్ట్కి ఏం చెప్తున్నా అంటే, నేను చేయలేబడిన వాళ్ళకి అవలగాల కోసం నేను మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చిందంటే, నేను వాళ్ళు గ్యాంగ్ బ్యాంగ్ చేస్తారు చూడండి, గ్యాంగ్ పెట్టుకొని మన రుబాపన, మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, మనం నోడేం బిక్తాడు ఏం చేస్తాడు అన్న ధైర్యంతో బతికే క్యాండిల్ పోయి క్లబ్లలో రూల్ చేస్తుంటారు. ఈ పిల్లగాని మీద కూడా, రితేష్ రెడ్డి అనే పూర్వగాని మీద కూడా మస్తు కంప్లైంట్లు ఉన్నాయి, క్లబ్లలో ఇట్లానే పోయి గొడవ పడతాడు. అది నాకు నిన్నే తెలిసిన ఇన్సిడెంట్, కాకపోతే దీన్ని గవర్నమెంట్ గమనించాలి. ఇప్పుడు గవర్నమెంట్ అసలు పబ్బుల్నే బ్యాన్ చేయమని చెప్తుంది, అది బ్యాన్ అయితే ఊరుబోరు సార్, అంటే ఊరుబోరు అంతే. అందులో గవర్నమెంట్ కి కోరుకునేది ఏంటంటే జస్టిస్ జరగాలి. ఐ హెర్డ్ దట్ హీస్ ఫ్రమ్ టిఆర్ఎస్ పార్టీ ఆర్ సంథింగ్ వాళ్ళ అన్న, బట్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. లేదన్నా ఒక్కడ ఆ టైంలో నేను ఒక్కనే మేలు ఉండే. ఓకే, ఫస్ట్ మీరు హిందీ లాంగ్వేజ్ ఎవరు వాడారండి? అంటే వాళ్ళు వాడారా, వాళ్ళు చెప్తున్నారంటే మీ అక్కడ నుంచి హిందీ లాంగ్వేజ్ వాడడం తోటి ఈ గొడవ స్టార్ట్ అయిందని చూస్తున్నాను. ఎట్లా పాసిబుల్ అవుతుంది అన్న? ఒక వీడియోలో మీరు డోంట్ టచ్ అంటూ మీరు మీ వాయిస్ వినిపిస్తుంది, మీరు డోంట్ టచ్ మిమ్మల్ని పట్టుకుంటారు, అప్పుడు కూడా మీరు కొంత హిందీ లాంగ్వేజ్ అవతల వాళ్ళని అంటున్నారు. సార్ అది ఏమో, మనిషికి అనేది ఒక ఎమోషన్ ఉంటుంది సార్, కోపం వచ్చినప్పుడు మనిషి రియాక్ట్ అవుతుంటాడు దానికి. అట్లా అని చెప్పి వాడు గల్ల పట్టుకున్నప్పుడు అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న మాట్లాడాం కదా,
అరే వదిలేరా అవలే అంటాం మనం. జనరలీ మన వాడుక భాషలు మనం నేను చెప్తున్నా రియాలిటీకి దగ్గర ఆ భాష అంటే ఆ టైంలో ఉన్న ఎమోషన్ ని మన మనుషులు ఎట్లా హైపర్ అవుతారు ఏం సంగతి దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతాం. సార్ వాళ్ళు నన్ను టెంపర్ అవుట్ అయ్యేంత వరకు వాళ్ళు చేసేసి రిగేస్తారు. సరే సరే థ్యాంక్ యూ సార్.